శంభో శంకర హరహర మహాదేవ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుయిద్దయ, వరదేవతల సమ్మక్క సారక్క తుయిద్దయ, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ, కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ, కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ, రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ, వేదమాత గాయత్రి మాత తుయిద్దయ, బాసర సరస్వతి దేవత తుయిద్దయ, తుల్జాపుర భవారి తుయిద్దయ. ఇది గవ్వల శాస్త్రం చూస్తున్నామండి, చింతామణి శాస్త్రం, లకుట ప్రశ్న శాస్త్రం. ఈ శాస్త్రం గవ్వల శాస్త్రం అనేది ఇవాళ కొత్త కాలం నుంచి కాదండి, కంప్యూటర్ కాలం నుంచి కాదు, చాలా వేద శాస్త్రాల కాలం కంటే ముందల నుంచి ఉందండి, కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నది. కరెక్ట్ మాత్రం పూర్వకాలంలో మాత్రం శివపార్వతుల కాలం నుంచి ఉన్నదండి, ఇది శివపార్వతుల ఆది దంపతుల కాలం నుంచి ఉంది జ్యోతిష శాస్త్రం, గవ్వల శాస్త్రం. కానీ మాత్రం చాలా వరకు మాత్రం ఈ గవ్వల శాస్త్రం అనేది మాత్రం ఈ కంప్యూటర్ యుగంలో మరుగున పడ్డది. కానీ మాత్రం కొన్ని ప్రాంతాల్లో, దక్షిణ ప్రాంతాల్లో అని ఉత్తరాది ప్రాంతాల్లో, అలాగే మాత్రం కర్ణాటక రాష్ట్రంలో, అలాగే తమిళనాడు రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు గవ్వల శాస్త్రం ఉన్నది. కానీ మాత్రం చాలా వరకు మరుగున పడ్డదండి. కానీ మాత్రం కొందరు ఈ కొన్ని దశాబ్దాలు అంటే 2-3 దశాబ్దాలు అంటే 20-30 సంవత్సరాల నుంచి చాలా వరకు మరుగున పడ్డది. కానీ గవ్వల శాస్త్రం ఇప్పటి నుంచి కాదండి, వేదకాలం నుంచి ఉన్నది, దేవకాలం నుంచి ఉన్నది, శివపార్వతుల కాలం నుంచి ఉన్నది. ఈ గవ్వలంటే మామూలు గవ్వలు కాదండి, అది ఆది పరాశక్తి గవ్వలు, శివుడి గవ్వలు, రేణుక ఎల్లమ్మ గవ్వలు, లక్ష్మీదేవత గవ్వలు, విష్ణుమూర్తి గవ్వలు. గవ్వల శాస్త్రం పర్ఫెక్ట్ ఉంటుందండి, చెప్పేవారి కాడనే పర్ఫెక్ట్ ఉంటుంది ఉండదు అనేది గ్యారంటీ ఉండదు. కానీ ఈ గవ్వల శాస్త్రం అనేది తప్పకుండా మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ఇప్పుడు మనం 2024 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 2వ రాశి వృషభ రాశి వారి పేరు మీద గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం చూస్తామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం, లకుట ప్రశ్న శాస్త్రం కూడా అంటారండి. ఇప్పుడు వృషభ రాశి వారి పేరు మీద గవ్వలు వేసి చూద్దామండి ఎలా ఉందో జ్యోతిష బలం వారిని. వృషభ రాశి వారి పేరు మీద పడ్డాయండి, 3 గవ్వలు పడ్డాయి, గురుమహారదశి గవ్వలు పడ్డాయి. చాలా వరకు శుభ సంఖ్య పడ్డదండి వారి జాతకంలో. ఏ పని చేసినా జయం పొందే అవకాశం ఉన్నది వారి జాతక బలానికి. ముఖ్యంగా గవర్నమెంట్ అధికారులకు మాత్రం చాలా వరకు అనుకూలత ఉంటుందండి వారి పేరు మీద. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఇంకోటి, గవర్నమెంట్ లోన్ పొందాలనుకున్నా, గవర్నమెంట్ రుణం పొందాలనుకున్నా కూడా తప్పకుండా వారికి ఆ పని సక్సెస్ అయ్యే అవకాశం ఉందండి. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న వారు ఆ చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ విద్యలో ఆటంకాలు, చిక్కులు చికాకులు, దారిద్ర బాధలు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ దారిద్ర బాధలు, చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఎవరు పూజ చేసినా చేయకపోయినా గాయత్రి మాత దర్శనం కానీ పూజ కానీ చేయటం చాలా మంచిది. వీరి జాతకం మాత్రం వృషభ రాశి వారు మాత్రం అన్నదానం చేయటం మంచిదండి. వీరి పేరు మీద రోహిణి నక్షత్రం వారు, శ్రీకృష్ణుడి నక్షత్రంలో పుట్టిన వారు మాత్రం చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుంది. కానీ గురుమహారదశ మాత్రం వీరి వృషభ రాశి వారికి శుక్రమహారదశ పుట్టకండి, రాష్ట్రాధిపతి శుక్రుడు పంచాంగ శాస్త్ర ప్రకారం. కానీ గవ్వలు పడ్డాయి, గురుమహారదశ గవ్వలు పడ్డాయి, కొద్ది పనులు పోటాపోటీగా జరుగుతాయండి. అన్ని ఆటంకాలు వస్తూనే ఉంటాయి, వచ్చినా కానీ చివరి వరకు మాత్రం అనుకున్నదైతే సాధించే వరకు వదిలిపెట్టరు, నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంటుంది. శుభకార్యాల విషయంలో మాత్రం తలించిన కార్యం నెరవేరే అవకాశం ఉంటుంది. ఇంకోటి, వీరి జాతకం ప్రేమ విషయం కానీ పర్సనల్ విషయంలో కూడా మాత్రం శుభయోగం ఉంటుంది. వీరి జాతకంలో ఇతరులతో ఇబ్బందులు వచ్చిన వారు, చిక్కులు వచ్చిన వారు, గొడవలు వచ్చిన వారు, తగాదాలు వచ్చిన వారు అవి తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. కోర్టు కేసులు, చిక్కులు చికాకులు ఉన్న వారు కూడా రాజీ చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా లక్ష్మికళ యోగ బలం ఉంటుందండి వీరి పేరు మీద. ఇతరులు సాయం చేసే అవకాశం ఉంది, నలుగురిని కలుపుకొని పోయేసే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు అయ్యే అవకాశం ఉంది వీరి పేరు మీద. కానీ పోయే వెళ్ళిన పని అది జరిగేదాకా వదిలిపెట్టారు వీరి జాతక బలానికి. కానీ ముఖ్యంగా మాత్రం దృష్టి దోషం అధికం ఉంటుంది వీరి జాతకానికి. ఆ దృష్టి దోషం పోవడానికి మాత్రం బూడిద గుమ్మడికాయ మాత్రం ఖచ్చితంగా ఇంటి ముందర కట్టాలండి. దృష్టి దోషం అనేది వెళ్ళిపోతుంది బుధవారం రోజు. బూడిద గుమ్మడికాయ పచ్చని వస్త్రంతో మాత్రం కడితే వీరి మీద అనేది దరిద్రం, కర్మ, నరదృష్టి అనేది తొలగిపోయే అవకాశం ఉంటుందండి. 2వసారి గవ్వలేసి చూద్దామండి ఎలా ఉందో చూద్దాం వీరి పేరు మీద.
రెండవసారి గోవులు వేస్తే 5 గోవులు పడ్డాయండి. వ్యాపారస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. సంఖ్య ఇది 5వ సంఖ్య. ముఖ్యమైన సంఖ్య చెప్పాలంటే మాత్రం కరెక్ట్ నేచర్ సిరి ఎంత ఉంటుందండి. ఖచ్చితంగా పంచభూతాలు మీరు ఎంత ఉంటుంది. ఆకాశం, భూమి, వాయువు, అగ్ని, నీరు ఇవన్నీ వీరు ఎంత ఉంటుంది. కాబట్టి మాత్రం ఏ పని చేసినా వీరికి సాయం చేసే అవకాశం ఉంటుంది. మనిషి చేయకపోయినా మాత్రం భగవంతుడు మాత్రం ఈ రూపంతో వారికి సహకారం చేసే అవకాశం ఉందండి. వాతావరణ రూపంతో ఏదన్నా ఒక రూపంతో సహకారం చేసే అవకాశం ఉంది. వారు మనోవాంఛ ఫలసిద్ధి ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉంది. అలాగే ధన విషయంలో ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులున్నా తొలగిపోతాయండి. అలాగే వ్యాపారస్తులకు చూడాలంటే మాత్రం వ్యవసాయం చేసేవారికి కలిసి వస్తుందండి. కొన్ని ఆటంకాలు వస్తాయి అడగడుగున, వచ్చినా కానీ వాటిని ఎదుర్కొనే సత్తా యోగ బలం ఉంటుంది. 15 రోజులు ఈ 15 రోజులు ముఖ్యమైన కార్యాలు ఏదైనా సరే మాత్రం ఇతరులతో చెప్పి చేయవద్దండి. నిదానంగా చేయాలి, తప్పకుండా మంచి ఫలితం అవుతుంది. ఇతరులకు చెప్పి చేస్తే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలతో తగాదాలు ఉన్నవారు, కుటుంబ తగాదాలు ఉన్నవారు, మానసిక ఇబ్బందులు ఉన్నవారు, ఆరోగ్య విషయంలో నష్టాలు ఉన్నవారు, అలాంటి సంఘటనలు ఉన్నవారు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గణిత శాస్త్ర రంగంలో ఉన్నవారు కలిసి వస్తుంది. కంప్యూటర్ రంగం ఉన్నవారికి లాభయోగం ఉంటుంది. షేర్ మార్కెట్ రంగం వారికి మంచి ఫలితం ఉంటుంది. స్టాక్ మార్కెట్ రంగం వారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు వచ్చాయినా సరే ఫలితం ఉంటుంది. ఇంకోటి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసే వారికి మంచి యోగ బలం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం చిక్కులు చికాకులు తప్పవు. ఇంకోటి మీరు జాతకంలో చెప్పాలంటే లేనిపోయిన నిందలు ఆకస్మికంగా వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి. 3వసారి గవ్వలు చూద్దామంటే ఇందాక గురుగ్రహ గవ్వలు 3 గవ్వలు పడ్డాయి, ఇప్పుడు బుధ మహాగ్రదర్శ గవ్వలు 5 గవ్వలు పడ్డాయి, 8 గవ్వలు పడ్డాయి. 3వసారి గవ్వలు చూద్దామండి ఎలా పడతాయో ఏం పడతాయో చూద్దామండి. మూడవసారి గవ్వలు ఇస్తే 6 గవ్వలు పడ్డాయండి. శుక్ర మహార్దశ గవ్వలు వీరి గురు మహార్దశ, బుధ మహార్దశ, శుక్ర మహార్దశ చాలా వరకు శివయోగం గవ్వలు పడ్డాయండి. గురు మహార్దశ విద్యాకారకుడు, సంతానకారకుడు, కుటుంబకారకుడు అండి. అలాగే ఆరోగ్యకారకుడు, వంశకారకుడు, అలాగే మాత్రం చాలా వరకు దైవకారకుడు. గురు మహార్దశ సత్సంతాన ప్రాప్తి వస్తుంటుంది. తర్వాత బుధ మహార్దశ పడుతుంది, పడ్డాయండి గవ్వలు. దాని మూలంగా మాత్రం చాలా వరకు లక్ష్మీకళాయోగం. ఇప్పుడు శుక్రమహారదశ గవ్వలు పడ్డాయండి. శుక్రమహారదశ గవ్వలంటే మాత్రం సంగీత కళాకారులు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, అలాగే వీరు జాతకంలో చూడాలంటే ఫ్యాషన్ రంగంలో నడిచేవారు కావచ్చు, ఫ్యాన్సీ రంగంలో నడిచేవారు కావచ్చు, కళాకారులకు కావచ్చు, తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయండి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరికైనా మాత్రం మంచి యోగ బలాలు కలిసి వస్తాయి. సకల కళల్లో మాత్రం వీరికి విజయయోగం ఉంటుంది. అలాగే స్త్రీలతో మాత్రం మంచి ఫలితం ఉంటుంది, పురుషులకు పురుషులతో స్త్రీలకు ఫలితం ఉంటుంది. కానీ స్త్రీ సంతానం నుంచి మాత్రం కుటుంబానికి యోగ బలం ఉంటుంది, పురుష సంతానంతో మాత్రం స్త్రీలకు యోగ బలం ఉంటుంది. వివాహ శుభకార్యాలు చేయడానికి శుక్రస్థానం మంచిగా ఉండాలండి. శుక్రస్థానం గవ్వలు పడ్డాయి కాబట్టి చాలా వరకు వివాహ శుభకార్యాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, సంతాన యోగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరు జాతకంలో చూడాలంటే మొత్తం గవ్వలు లెక్క పెడుతుంది. 3, 5, 8 గవ్వలు, ఈ 6 గవ్వలు, 6, 8 మొత్తం వీరు జాతకంలో చూడాలంటే మాత్రం 6, 8 అంటే 14 గవ్వలు పడ్డాయండి. 14 గవ్వలు అంటే ఒకటి సూర్య మహారదశ గవ్వ పడ్డదో వస్తుందండి, ఒకటేమో రావ మహారదశ. కొద్దిగా ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయండి, వచ్చినా కానీ మాత్రం 1 స్థానం అయ్యే అవకాశం ఉంది. మొత్తం లెక్క పెడితే మాత్రం 14 గవ్వలు అంటే 1+4 5 గవ్వలు అవుతాయండి. 5వ సంఖ్య అదృష్టానికి సంఖ్య. వారి మీద ఉన్న చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ అధికారులు కావచ్చు, చాలా వరకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు కూడా మంచి యోగ బలం ఉంటుంది. పర్సనల్ లైఫ్లో చిక్కులు ఉన్నవారికి చిక్కులు తొలగిపోయే అవకాశం ఉంది. కానీ హోటల్ రంగంలో ఉన్నవారికి మంచిగా కలిసి వస్తుంది. వైద్య రంగంలో ఉన్నవారికి చాలా యోగ బలం ఉంటుంది. ఆరోగ్య రంగంలో ఉన్నవారికి మంచి ఫలయోగం ఉంటుంది. అలాగే మాత్రం రక్షణ రంగంలో ఉన్నవారికి మాత్రం ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం బాలత్రిపుర దేవతకు పూజ చేయడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి వీరి జాతక బలానికి. అలాగే మాత్రం శ్రీకృష్ణుడి ఆరాధన చేస్తే కూడా మాత్రం చాలా వరకు యోగ బలం ఉంటుందండి. వారంలో అన్ని వారాలు మంచిది వీరి జాతకానికి. శుక్రవారం, గురువారం, మంగళవారం అనుకూలం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం నరదృష్టి ఉన్నవారికి, చిక్కులు చికాకులు ఉన్నవారికి, కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న వారికి మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.